లేడీ అమితాబ్ గా తెలుగునాట పేరు పొందిన హీరోయిన్, స్టార్ హీరోయిన్. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, గ్లామర్ పాత్రలు ఒకటేమిటి, ఆవిడ చెయ్యని క్యారెక్టర్స్ లేవు. కామెడీని కూడా పండించిన హీరోయిన్. 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినీ రంగ పునః ప్రవేశం చేస్తున్నారు అనే చెప్పాలి. సరే లేరు నీకెవ్వరితో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి యాక్ట్ చేస్తున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి గారు. ఈ సినిమాలో భారతి అని ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ లో చాలా హుందాగా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఒక 75 డేస్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆల్రెడీ 50 డేస్ షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. అంటే హీరోతో సమానమైన క్యారెక్టర్ అన్నమాట. అనిల్ రావిపూడి గారు విజయశాంతి గారిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాసిన పాత్ర ఇది. గతంలో చాలా సార్లు ఇది చెప్పడం వల్ల, కథ మొత్తం చెప్పడం వల్ల, తన పాత్రని నరేషన్ టైంలో తాను ఎంజాయ్ చేయటం వల్ల ఈ సినిమాని ఒప్పుకునే సాహసం చేశాడు అని లేడీ అమితాబ్ విజయశాంతి గారు అన్నారు. రాజకీయాల్లో అయితే గ్లామరు, బాడీ మెయింటెనెన్స్, స్కిన్ మెయింటెనెన్స్ ఇవన్నీ అక్కర్లేదు కదా. తనని తాని పాత్ర కోసం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారట. జిమ్ ఎక్సర్సైజ్ డైట్ అంతా మెయింటైన్ చేసి ఒక 2 నెలల్లో 10 కిలోల బరువు తగ్గారట. అయ్యయ్యో ఇంత మీరు తగ్గన అవసరం లేదండి అని చెప్పిన తర్వాత మళ్ళీ కాస్త పుట్టప్ చేశారట. 13 ఏళ్ల విరామం తర్వాత కూడా ఒక్కసారి కెమెరా ముందుకి రాగానే తన గత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయని, అన్ ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్ ఫర్ లైఫ్ టైమ్ అని చెప్పుకొచ్చారు విజయశాంతి గారు. మరి 13 ఏళ్లు రాజకీయాల్లో మీరు ఉన్నారు కదా, వెంటనే యాక్ట్రెస్ గా ఇలా ఎలా స్విచ్ ఆఫ్ అయిపోయారంటే, రాజకీయాల్లో నేను పనిచేశాను ఆర్ ఆమ్ పొలిటికల్ లీడర్ వాట్ ఎవర్, ఆ చిప్పుని తీసేసి యాక్ట్రెస్ విజయశాంతి అన్న చిప్ ఎక్కిచ్చేసుకున్నా, మళ్ళీ నేను విజయశాంతిగా మారిపోయా అని అన్నారు. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్తూ, తను అప్పట్లోనే కొడుకుదిద్దిన కాపురంలో విజయశాంతి గారికి కొడుకుగా నటించినప్పుడే స్టార్ హీరో అవుతాడు, సూపర్ స్టార్ అవుతాడు అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పానని, కృష్ణ గారు సెట్ లో ఎలాగైతే ఉండేవారో మహేష్ బాబు గారు కూడా అలాగే కామ్ గా ఉంటారని. మహేష్ బాబు చిలిపి కదా, మరి మీ దగ్గర అట్లాంటి జోకులు ఆర్ చతురోక్తులు వేయలేదా అని ఇంటర్వ్యూస్ అడిగిన ప్రశ్నకి, లేదు లేదు నా దగ్గర చాలా కామ్ గానే ఉంటాడు అని మహేష్ బాబు గారు తన్ని అమ్మ మేడం అని, తను మహేష్ బాబు గారిని బాబు అని, మీరు అని సంబోధిస్తానని, వాళ్ళు చాలా చక్కని అనుబంధం అని, సరిలేరు నీకెవరు లాంటి సినిమాతో మళ్లీ వెండి తెర మీద కనిపించడం నిజంగానే తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సక్సెస్ సాధించడం ఖాయమని చాలా ఖచ్చితంగా చెప్పుకొచ్చారు విజయశాంతి గారు. వెల్, ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ అప్పుడే హల్చల్ చేయడం మొదలు పెట్టేశాయి. ఈసారి అనిల్ రావిపూడి మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో, విజయశాంతి గారితో, కాస్ట్ అండ్ క్రూతో సారీ లేరు నీకెవరు అనిపించుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు జోస్యం చెప్తున్నాయి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.